కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ సచివాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం ముందుకెళ్లాలని, పేద బలహీన వర్గాల కోసం కాకుండా అన్ని కులాలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు మరువలేవని ఆయన అన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ వారతులు, గ్రామ మహిళా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు వర్ధంతి సమావేశం నిర్వహించడమైంది. ఇవాళకి ఆయన చనిపోయి 65 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 65వ వర్ధంతి సందర్భంగా మనము ఆయనకు సిద్ధవటం సచివాలయం ముందు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. కాబట్టి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అట్టడుగు వర్గాలకు చెందిన మన డాక్టర్ అపర మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణ రచించేదానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మన భారతదేశానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన రచించిన మన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అమలుపరుచుకుంటూ మన స్వాతంత్రానికి సంబంధించినంత వరకు మన అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకుంటూ ఆయన నివాళులర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.